गोसी माता नमः वेदिक अतिरथ महारथुलु अलागे सभकी विचे चेन्नई आर्यवैश्युलकु अलागे इतर राष्ट्रा नुंची वच्चिनटुवंटि आर्यवैश्युलकु प्रति ओक्करिकी पेरु पेरुन अभिनंदन तेलियजेस्तुन्नानंडि कपोते पूर्वकालंलो ग्राम स्थायी आर्यवैश्य संघालु उंडेवि अलागे मंडल स्थायी आर्यवैश्य संघालु उंडेवि अलागे जिला स्थायी आर्यवैश्य संघालु मात्रमे उंडेवि बट काकपोते इन संवत्सराल क्रितमे जिला ग्राम राष्ट्र स्थायी कादु आर्यवैश्य बलमेरि प्रपंच स्थायिलोने उंडालनि आलोचन चेसि एयरपोर्ट चेसिनटुवंटि प्रपंच आर्यवैश्य महासभानि एयरपोर्ट चेसिनटुवंटि मन स्वर्गीय कुरिजेति रोसय गारिकि अलागे मन डीजी वेंकटेश गारिकि टंगुटूर रामकृष्ण गारिकि ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య మహాసభలందరికీ అవారికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అలాగే ఈరోజు చిన్న చిన్న లేబర్స్ అయ్యి ఒక పొలిటీషియన్స్తో కానీ లేకపోతే వేరే వ్యక్తులతో కానీ మనం ఫొటోస్ తీసుకున్నా మీటింగ్కి అటెండ్ అయినా ఫస్ట్ మనకి వచ్చే ఫోన్ కాల్ ఏంటంటే నేను తిరుపతి వెళ్తున్నాను తిరుపతి దర్శనం ఇప్పించగలవా అని అడిగే ఫోన్ కాల్స్ అండి. అలాగని ఎంతమంది అడిగినా అంతమందికి మనం తెలిసిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత అందరికీ కూడా ఇప్పించలేని అవకాశం మన లీడర్స్ ఉండండి. అలాగే ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి వామ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వామ్ లీడర్స్ అందరూ టీజీ భవనానికి ఒక దాటి మీద ఒక ప్లానింగ్ ప్రకారంగా కష్టపడి డొనేషన్స్ సేకరించి ఆ యొక్క ఈజీ వనాన్ని తిరుపతిలో అతి వేగంగా నిర్మించడానికి అందరూ తోడ్పడాలని మరొకసారి నేను కోరుకుంటున్నానండి. అదే విధంగా టీజీ గారు ఇప్పుడు 30 కోట్ల నుంచి 40 కోట్ల రూపాయల వరకు సైటిస్తూ అలాగే ఆయన మనకి తిరుపతిలో సైట్ రానంత వరకు వచ్చేంత వరకు పాటుపడి సమ్ క్రోస్ ఆఫ్ రూపీస్ ఆయన చేస్తే మనం ఉడత సాయం లాగా రూపాయి ఎంతో కొంత సాయం చేసి ఇటుక పెట్టి దాని బిల్డింగ్ పునర్నిర్మాణం పూర్తిగా అతి వేగంగా జరిపించేటట్టుగా మన వామ్ నాయకులందరికీ మరొకసారి తెలియజేస్తున్నానండి. దీనికి సందర్భంగా భవన నిర్మాణానికి సహాయంగా మా నాన్నగారు తరపున 5,116,000 నేను సిజీ గారికి ఇస్తానని మరొకసారి నేను చెప్తానండి. ఈ విధంగా చేయడానికి కారణం ఏంటంటే వయసుకి వ్యాపార రంగంలో కానీ తెలివితేటలో కానీ కష్టపడే తత్వంలో కానీ ప్రతి దానికని కూడా ఉందండి. అలాగే ఆ ఏడుకొండ వెంకటరామమూర్తిని మనం దర్శనం చేసుకోవాలనేటప్పుడు మన వయసస్ కూడా తిరుపతి కాంబినేషన్ లేదని అని రాకుండా ఉండేటట్టుగా స్థాయిలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలని మా టీజీ గారికి మరొకసారి తెలియపరుస్తున్నానండి. అలాగే ఇప్పుడు కొన్ని కమిటీలు ఉన్నాయండి, కొన్ని సంఘాలు ఉన్నాయండి. ఈ సంఘంలో నాకు తెలిసి నేను ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి వచ్చానండి. ఈజీ గారి పేరు, రాశి గారి పేరు నేను వినడమే, నేను చూస్తానని పక్క నిలబడతానని కళ్యాణం చేస్తానని సన్మానం చేస్తానని కూడా నేను ఎప్పుడూ అనుకోలేదండి. అదేవిధంగా ఈరోజు ఆయన పక్క నుండి ఆయనకి ఆయనటువంటి వ్యక్తిని చూడగలుగుతున్నాను, ఆయనటువంటి వ్యక్తిని మనసుని గెలగలుగుతున్నాను, ఆయన వ్యక్తితో మాట్లాడుతానంటే దీనికి కారణం ప్రపంచ ఆర్యవైశ్య మహాసభని మరొకసారి తెలియపరుస్తానండి. అదేవిధంగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఏ మీటింగ్ పెట్టినా
ఏ సభలు పెట్టినా ఎక్కడ కన్వెన్షన్స్ పెట్టినా ప్రతి వ్యక్తి అటెండ్ అయినట్లయితే అక్కడక్కడ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ రాజకీయ పరంగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ కొంతపరంగా ఫోకస్ వ్యక్తులు కానీ టాప్ టెన్ వీఐపీస్ ఎవరైతే ఉన్నారో వారందరితోటి మనకి పరిచయం ఏర్పడి ఈ పరిచయంలో ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా సహాయం పొందుతామో తెలియనండి. ఆ విధంగా ఈ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభలో అందరూ మెంబర్షిప్ తీసుకొని దిగ్విజయంగా గా గ్లోబల్ కన్వెన్షన్ కి చాలా మంది బిజినెస్ సమ్మిట్ లో కూర్చొని ఆ వారితో పాటు మనకి కొన్ని వ్యాపారాలను చేసుకోవడానికి తగిన సహకారాలు అందుతాయండి అని దానికోసం అందరినీ మాక్సిమం గ్లోబల్ కన్వెన్షన్ కి మోటివేట్ చేసి మెంబర్షిప్ రిక్రూట్ చేసి గ్లోబల్ కన్వెన్షన్ విజయవంతం చేయవలసిందిగా వామ్లేటర్స్ కి మరొకసారి తెలియపరుస్తున్నానండి. అలాగే ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన డీజీ వెంకటేశ్వర గారికి అలాగే కంకు రామకృష్ణ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.